సాగునీరు అందించి రైతులను ఆదుకోండి. ఆశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురం గ్రామ పంచాయతీ దొబ్బతోగు గ్రామంలో రైతు కెనాల్ ని పరిశీలించిన బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ ద్వారా ఈ దొబ్బతోగు ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయింది. ప్రాజెక్టు అంచనా 300 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు 10 ఎకరాలకు సాగునీరు అందించే స్థితికి దిగజారింది. ఇది ఎందువలనంటే ప్రాజెక్టు తూర్పు భాగం రైతు కెనాల్ పూర్తిగా మట్టితో నిండిపోయింది. నీరు పారడం కోసం పైపుల మీద పైపులు వేశారు. అందువలన నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాంతంలో రైతులు వేరుశనగ పచ్చిమిర్చి పొగాకు మొదలగు పంటలు వేసి సాగు చేసుకుంటున్నారు. ఆ పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఐసి అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ యొక్క పంట కాలువలు మరమ్మతులు చేయాలని బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ ద్వారా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల నాగ మల్లేశ్వరరావు, మండల అధ్యక్షుడు జక్కుల చెర్ని, స్వారు పృథ్వీ, నియోజకవర్గ ట్రెజరర్ పెంటయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసాద్ ద్వారా వ్యాఖ్యానించారు. రైతులకు తక్షణమే నీరు అందించాలని ఆయన కోరారు. ఇచ్చేసి పైన మొత్తం పూర్తి చేయటాన ఆ పైపుల ద్వారా వచ్చినటువంటి మట్టి మొత్తం లోపల కూడుకుపోయి నీళ్లు బయటికి రాకోకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులు మిర్చి తోటలు వేసారు, వేరుశనగలు వేసారు, ఇటువంటి చేలు వేసారు. కానీ ఇది నీళ్లు రాకపోవడంతో చేలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఐబీ అధికారులు తక్షణమే స్పందించి ఈ పూడిక తీయించేసి ఆ పైపులు కూడా తీయించేసి అదే కెనాల్ని కాలువని కాలువలాగే ఉంచాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఏడాది ఈ నీళ్ళ ద్వారానే పంట సాగు చేస్తూ ఉన్నారు. అంటే సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న తరుణంలో ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ నీళ్లు రాకపోవడంతో పూడిపోయినాయి. 20 పైపుల వరకు అండర్గ్రౌండ్ లైన్లు పెట్టారు. అండర్గ్రౌండ్ లైన్లో మట్టి లోపల ఉంటాను, వీళ్ళు పూడికి తీయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఈ పైపు లైన్ మొత్తం తీసేసి వాళ్ళకి కెనాల ద్వారా నీళ్ళు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాది దెబ్బతోగు అయితే మా నీళ్లు చూసుకొని మిరపతోట ఎకరన్నారా, మిరపతోట వేసేసరికి తూము దెబ్బతోగు ప్రాజెక్టు తూము పూడిపోయింది మొత్తం. దాన్ని చూసి నేను మిరపతోట వేసా ఎకరన్నారా, వేసేసరికి అది మొత్తం నీళ్ళు లేక ఎండిపోయింది. అది మొత్తం పూడిపోయి నాది మిరపతోట 150,000 దాకా అయింది పెట్టుబడి. ఏం చేయాలో అర్థం కాక నేను మందు సావాలో ఎట చేయాలో నాకు అర్థం కాక చెప్తున్నా అందరికీ.